ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని సేవ కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతుడు నామని పొందడానికి తొరకు తండ్రి. ఈ వందపల్లి గ్రామంలో మా తండ్రి మీ కథాసులు మీరు నిలబెట్టి మీరు మాకు అందించిన మీ విలువైన మాటలు కొరకు తండ్రి మీ పొందరాలు సర్వభాత మీ దాసు నిర్మల మాత్రం కొద్ది నిమిషాలు తండ్రి బిడ్డలకు తండ్రి మీ మాటలు అందిస్తుందిగా. వినగలిగే చెవును, గ్రహించగలిగే మాత్రం మనసును బిడ్డ పరిగృప చేసి మీ వాక్యానుసారంగా మాత్రం మేమందరం ఆత్మ జీవితంలో సరి చేసుకునే ధన్యతను అట్టి భాగ్యాన్ని మా బ్రతుకులు దయచేయమని చేరువచ్చిన బిడ్డలు దీవించి మీ కృపను బలపరచమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రత్యేకంలో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలుసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని ఈ ప్రత్యేక సమయంలో కొద్ది విషయాలు మనం ధ్యానించుకుందామండి. 9వ అధ్యాయంలో మనం 18 నుండి 26 వచ్చిన భాగాలు మనం చూడగలిగితే ఇక్కడ రెండు సందర్భాలు కనబడతాయి. మనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుండి 26 వచ్చిన భాగాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చనిపోయిన ఒక చిన్నదాని గురించి, అలాగే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని గురించిన సందర్భాలు, ఇక్కడ రెండు సందర్భాలు ఈ భాగంలో మనం చూడవచ్చు. అయితే ప్రాముఖ్యంగా మనము ఆలోచించగలిగితే ఈ రోజున ప్రాముఖ్యంగా మీతో ఒక మాటను పంచుకోవాలని కోరుచున్నాను. చాలా మంది ఆటలు వాట్సాప్లోను ఫేస్బుక్లోను కూడా పెట్టడం జరిగింది. అంశం ఏమిటో చెప్పడం జరిగింది. ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను అన్నాడు. ఈ మాటని చదువుతున్నట్టు మనం చాలా సందర్భాల్లో చదువు ఉంటాం. అయితే ధైర్యముగా ఉండమని ప్రభు చెప్పిన ఈ వాక్యాన్ని, ఈ మాటని ఆలోచన చేస్తున్నప్పుడు జరిగిన సందర్భం ఏమిటి, అలాగే ఎందుకు ప్రభు ధైర్యంగా ఉండమంటున్నారు, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీని ప్రభు ఏమంటున్నారంటే నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నారు. అంటే ఆలోచించగలిగితే పిల్లరా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు నేను కూడా చదువుతున్న మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనకి ఏమిస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి 12 సంవత్సరాల నుండి కూడా రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీ, ఆమె యొక్క నమ్మకము, ఆమెకున్న విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే బాగుపరచబడతాను, స్వస్థపరచబడతాను అనే నమ్మకముతో ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఆ జన సమూహంలో నుండి ఏం చేస్తుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని ఆమె, ఆ వస్త్రపు అంచును ఆమె ముట్టుకుంది. కాబట్టి ప్రభు అంటున్నారు, ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు నన్ను ముట్టుకున్నారు అని అంటే శిష్యులు అంటున్నారు కదా, ప్రభువా ఇంతమంది జనసోముని మీద పడుతున్నారు, కాబట్టి ఇంతమంది జనసోముని మీద పడుతున్నప్పుడు ఎవరు ముట్టారో ఏం చెప్పగలం అని అంటే, లేదు లేదు, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయింది అని ప్రభు అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ మాటకి ఆమె న్యాయానికి ఇక్కడ ఈ మత్తసువార్తలో ఆ భాగాన్ని మనం చూడలేము. కానీ మీరు చూడగలిగితే మార్కు సువార్తలను, లూకా సువార్తలను ఇదే సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ అనగా ఏదైతే ఇప్పుడు 12 సంవత్సరాల నుండి కూడా రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీ ఉందో, ఆమె తన వస్త్రము చెందును ముట్టుకున్న కారణంగా ఆయన ప్రభావము ఆయన నుండి వెళ్ళిపోయిందనే సంగతిని ప్రభు చెప్పినట్టుగా మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం 30వ వచనంలో మనం చూస్తే, అలాగే మరియు 25 నుండి 34 వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 34 వచనంలో మళ్ళీ ఇదే సందర్భం కనబడుతుంది. ఏది, మన మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18 నుండి 24 వచన భాగాల్లో చదివిన సందర్భం మార్కు సువార్తలో కనబడుతుంది. అయితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎవరు నా వస్త్రాలు పట్టుకున్నారు, ప్రభావం నాలుగు నుండి పోయిందని మాట్లాడలా. కానీ మార్కు సువార్తలో చెబుతూ ఏమన్నారు చూడండి, 30వ వచనంలో వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగగా, 34వ వచనం చూడండి, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసమును స్వస్థపరచను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగుగాక అని అంతా చెప్పాడు. ప్రభువు చెప్పిన ఈ వాక్యాన్ని మనం ప్రియులారా ఆలోచించగలిగితే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆమె యొక్క విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగుని ముట్టితే నేను బాగుపడతానని విశ్వాసం ఆమెలో ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతో ఆమె
యేసు క్రీస్తు ప్రభువు వస్త్రము చెంగును ఆమె ముట్టుకుని తద్వారా ఆమె స్వస్థతను ఆమె పొందుకుంది. పొందుకున్న తర్వాత ప్రభు చెబుతున్న మాట ప్రభావము, నన్ను ఎవరు ముట్టుకున్నారు, నన్ను ఎవరు ముట్టుకున్నారు, ప్రభావం ఏమైపోయింది, నాలో నుండి బయటకు వచ్చేస్తుంది, ఎవరు ముట్టుకున్నారని ప్రభు అక్కడ చెప్పడం, అడగడం. అడిగేసరికి అక్కడ ఆమె భయపడిపోతుంది. చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూడండి, మనం 31వ వచనం చూస్తే, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పరుచుంటే చూచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావని, ఆ కార్యము చేస్తున్నామని కనుగొనవలని ఆయన చుట్టూ చూచిన. ఎవరు ముట్టుకున్నారు, నన్ను నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, కాబట్టి ఎవరు నన్ను ముట్టుకుని నా ద్వారా స్వస్థత పరచబడ్డారు, కాబట్టి నన్ను ముట్టుకుని నా తద్వారా వారికున్న బాధను నివారణ చేసుకున్నారు, కాబట్టి ఎవరని ఆయన తెలుసు. ఆయనకి యేసుక్రీస్తు ప్రభు అందరి హృదయములను కూడా ఆయన ఎరిగిన దేవుడు. కానీ ప్రభుకి ఉద్దేశాలు మనం చూస్తే, స్వస్థత పొందిన ఆమె దాక్కుంటుంది, ఆమె రక్తధార కట్టిందట. అక్కడ చూడండి మనం 29వ వచనం చూస్తే, వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని బాధ, ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆమె, రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆమె ఏం చేసిందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క వస్త్రపుచ్చంగను ముట్టుకోగానే ఆమె తన రక్తధార కట్టింది, తన బాధ నివారణ అయిపోయింది, బాగుపడిపోయింది. అయితే బయటికి రావట్లా బాగుపడిపోయింది, కానీ ఏది చేయట్లా బయటపడట్లా, కాబట్టి స్వస్థపరచబడిపోయింది, కానీ ఏమవట్లా బయటపడట్లా, కాబట్టి చాలా తనకున్న బాధంతా కూడా నివారణ అయిపోయింది, కానీ బయటికి చెప్పట్లేదు, ఇది నా బాధ పోయింది, నాకున్న వ్యాధి తగ్గిపోయింది, నాకున్న రోగము నయమైపోయిందని బయటికి చెప్పట్లా. ఇప్పుడు ప్రభు అంటున్న మాట, ఎవరు నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం నాలో నుండి వెడలిపోయింది, ఎవరు నన్ను ముట్టుకున్నారు. శిష్యులు అంటున్నారు, ప్రభువా జనసమూహమంతా నీ మీద పడుతున్నారు, ఎవరు ముట్టుకున్నారని చెప్పగలం అని అంటే ప్రభు అంటారు, లేదు లేదు నన్ను ఎవరు ముట్టుకున్నారు, ఆయన చుట్టూ చూచారు. చూడండి అక్కడ ఆ మాట మనం చూస్తే, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని, ఆ కార్యము చేసిన ఆమెను ఏం చేయాలంట, కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాను. ఈ మాటను వింటున్న మీరు నేను ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఎన్నో గొప్ప కార్యాలను జరిగిస్తున్నాడు, ఎన్నో మేలైన కార్యాలు పిల్లలను జరిగిస్తున్నాడు, కాబట్టి చెప్పడానికి ఎందుకు నీకు భయం, చెప్పడానికి నీవు ఎందుకు భయపడతావు. ఎవడు దేవుడు నన్ను స్వస్థపరిచాడండి, ఎవడు దేవుడు నాకు ఇటువంటి వ్యాధి నయం చేశాడండి, దేవుడు నన్ను బాగుపరిచాడండి, ఎవడు దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నాకు ఇలాగా జరిగిందని ఎందుకు నువ్వు భయపడుతున్నావు, కాబట్టి సందేహిస్తున్నావు ఎందుకు. కాబట్టి ఆయన చుట్టూ కలయి చూచాడు. ఆ కలయి చూచి 33వ వచనం, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన తిరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు, తన సంగతి అంతా ఏం చెప్పిందట, ఆయనతో చెప్పింది. అప్పుడు అంటున్న మాట మత్తయి ప్రభు అంటున్నారు, ధైర్యముగా ఉండు, నేను నిన్నేం కొట్టేను తిట్టేను, కేవలం నువ్వేం చేస్తావు భయపడ్డావు, సంగతిని దాచేస్తున్నావు. చూడండి మార్కు సువార్తలో ఆ మాటలు మనం చూడగలిగితే, తనకు జరిగిన దానికి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఈమెకున్న భయం ఏంటో తెలుసా, ఈమెకున్న భయం ఏంటో తెలుసా, మీరు 25వ వచనం చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో 12 ఏండ్ల నుండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఉండను, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని, అంటే ఆమె దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు ఇంకా, కానీ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా యేసుక్రీస్తు ప్రభువు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఏమైపోయింది, మొత్తం సొత్తపరచబడిపోయింది. ఇప్పుడు ఆమె గనక చెబితే, అయ్యా నీ వల్లే నేను బాగుపరచబడ్డాను, నీ వల్లే నేను వ్యాధి నయమైపోయిందంటే మరి ఫీజవా, యేసుక్రీస్తు ప్రభువు ఫీజు అడుగుతారా, అండ్ యేసుక్రీస్తు ప్రభువు ఫీజు అడుగుతారా. బహుశా ఈమెకున్న భయము, ఈమెకున్న వణుకు, ఈమెకున్న అధైర్యము ఏంటంటే, అయ్యయ్యో నేను ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో తిప్పలు పడ్డాను, నా ధనమంతా, చూడండి అక్కడ ఏమన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని
ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను అన్నాడు. ఇంకా ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా ఉందండి. ఏం బాగాలే ఆమె పరిస్థితి. ఆమెకున్న ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలా. ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఏమైపోయిందండి పిల్లరా, మొత్తం అయిపోయింది, వ్యయం చేసుకుంది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఒకటా రెండా 12 సంవత్సరాలండి. ఈరోజున నీ వ్యాధి నా వ్యాధి ఏమైందో ఒకసారి గమనించు. నీకున్న కష్టము నీకున్న నష్టము ఏమైందో గమనించు ఒకసారి. ఎన్నో సంవత్సరాల నుండి మొండి చూడండి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మొండి మరకలు మాయమైపోతాయి. ఏమంటే ఏదో సబ్బో ఒక సబ్బో చూపిస్తాడు, ఏమంటే ఒక వైట్ షర్ట్ ఇలాగనగా టైడ్ అనగానే ఏమైపోద్ది, మొత్తం వైట్ అయిపోద్ది, ఎప్పుడో నుంచో మొండి మరకలు. ఏమంటే కుర్రోడు పిల్లడు ఆ బురదలో ఆడేస్తూ ఉంటాడు, బురదలో దొల్లేస్తూ ఉంటాడు. ఆ పక్కన ఉన్నవాడు ఇబ్బంది పడిపోతుంది, ఏంటో బట్టలు అలా పాడు చేసుకున్నావుంటే వేరు కంగారు పడు, 10 రూపాయలు అయితే చాలు. 10 రూపాయలు అంటే ఏముంది, సప్ ఉంది. సప్ ఏం చేస్తుంది, ఈ మురికంతా కూడా తొలగించేస్తుంది. కాబట్టి ఈ యాడ్లు మనం చూస్తూ ఉంటాం. ఈరోజున నీవు నేను కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ఎంతో కాలం నుండి నీకున్న సమస్యలు శోధనలు ప్రభు ఒక్క క్షణంలో అయినా తీర్చగలరు. పెద్ద కష్టమేం కాదండి, అది ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. ఇప్పుడు భయపడిపోయింది ఈమె, 12 సంవత్సరాల నుండి కూడా బాగుపడలేకపోతున్నా ఈమె. తన వ్యయమ తన ధనమంతా కూడా ఖర్చు పెట్టుకుంది, తన ధనమంతా కూడా పాడు చేసుకుంది, ప్రయోజనం లేకుండా పోయింది, సంకటపడిపోతుంది, తినడానికి తిండి గింజలు కూడా లేవేమోపోయాడు. అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక చివరిసారిగా చిట్ట చివరిగా ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఏంటా ప్రయత్నం, యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటారు. ఆయన ప్రార్థించమని అడగను, అయ్యా నా దగ్గర నాకు ప్రార్థన చేయవయ్యా, నాకు ఈ సమస్య ఉంది అని నేను అడగలేను. ఎందుకంటే అడిగితే ప్రార్థన చేసిన తర్వాత ఏంటి ఏం కావాలి, కానుక ఇవ్వాలి కదా, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నారు, ధైర్యంగా ఉండు, ఎందుకు భయపడతావు, ఎందుకు వణికిపోతావు, నేనేమో నిన్ను అడుగుతున్నానా, కానుకలు మరి నిన్ను అడుగుతున్నానా, నువ్వేదో చేయమని నేను అడుగుతున్నాను, లేదు, ధైర్యంగా ఉండు, నీకు స్వస్థత కలిగింది. ఆ స్వస్థతను నువ్వు చెప్పవలసిందే, దేవుని నువ్వు చెప్పవలసిందే. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడే నన్ను బాగుపరిచాడు, దేవుడే నన్ను ఈ స్థితికి రప్పించాడు. నాకు 12 సంవత్సరాల నుండి రోగం ఉంది, ఆ రోగాన్ని క్షణంలో దేవుడు మాయం చేశాడని నువ్వు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు. ఒకవేళ ఏదైనా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నావా, ఏదైనా ఇస్తేనే కానీ బాగోదని అనుకుంటున్నావా, లేదు, ధైర్యంగా ఉండు. నీకు జరిగింది ధైర్యంగా చెప్పుకో, ధైర్యంగా ఉండు, ఎందుకు భయపడిపోతావు, ఎందుకు వణికిపోతుంటావు, ఎందుకు డబ్బులు లేవని కంగారు పడిపోతుంటావు. అందుకనే అంతకుముందు వారిలో కూడా మీకు మాట చెప్పాను, దేవుని సందికి రావడానికి భయపడిపోకుండా, దేవుని సందికి రావడానికి వణికిపోకుండా, అయ్యయ్యో కానుకలు లేవు డబ్బులు లేవు ఎల్లాగా ఆలోచన చేయకండి, ధైర్యంగా ఉండండి. దేవునికి సమస్తం కూడా తెలుసు, ఆయనకి తెలుసు నీ దగ్గర ఉందో లేదో, ఆయనకి తెలుసు, ఆయన నిన్నేం అడగడగా, నిన్ను అడుగుతున్నాడా, నిన్నేం అడుగుతున్నాడు ఆయన. న్యాయముగా నడుచుకుంటూ దీన మనసు కలిగి నీ దేవుడిట ప్రవర్తించుటూ కనికరమును ప్రేమించుట ఇందే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఇంకేం అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆమె చూడండి పిల్లలు భయపడిపోయింది, వణికిపోయింది. ఎప్పుడు భయపడింది, ఎప్పుడు వణికిపోయింది, రోగం తగ్గిన తర్వాత, వ్యాధి నయమైన తర్వాత భయపడిపోయింది. వ్యాధి నయమైన తర్వాత ఎగిరి గొంతెయ్యాలి, సంతోషపడాలి, ఆనందపడాలి. చాలా ఎదరకొచ్చి ఇంకా యేసుక్రీస్తు ప్రభుని గట్టిగా పట్టుకుని, ప్రభువా నీ వల్ల నాకు స్వస్థత జరిగింది, నీ వస్త్రము చెంగు నేను పట్టుకున్నాను కాబట్టి నాకు ఎంత అద్భుతం జరిగింది, ఎంత స్వస్థత జరిగిందని ఆమె ఆనందంతో గొంతులు వేస్తూ జనసమూహం అందరికీ గట్టిగా తన స్వరాన్ని వినిపించి చెప్పాలి. అటువంటిది మౌనంగా ఉండిపోయింది, ఏం మాట్లాడలా, దాక్కుంటుంది జనాల్లో. ప్రభు గమనించారు, ఎవరు నన్ను ముట్టుకున్నారో అడిగారు, ఎవరో మాట్లాడలా. శిష్యులు అయితే అన్నారు, అయ్యా జనసోమంత్రి మీద పడుతుంది, ఎవరు ముట్టుకున్నారని చెప్పు అన్నారు. చుట్టూ చూ ఆయన వదిలిపెట్టలా, చుట్టూ చూచారు, కలగి చూచారు, ఆమె ఆ కార్యం జరిగింది ఎవరికని ఆయన చుట్టూ కలగి చూచారు. తెలుసా ఆయనకి ఆమె దాక్కుంటుంది, ఆమె బయటికి రావట్లా, స్వస్థపరచబడింది. ఈరోజున దేవుని ద్వారా మేలులు పొందుకుని కూడా చాలామంది బయటికి రారండి, భయపడతారు, ప్రార్థనకు రమ్మంటే భయపడతారు, ఏమంటే దేవుని సందికి రండి అంటే భయపడతారు, వద్దులండి తర్వాత వస్తానండి అదండి అంటూ ఉంటారు, ఎందుకు భయపడతారు. అందుకని ప్రభు అన్నది, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది, స్వస్థపరిచింది, ధైర్యంగా ఉండు.
అధైర్యపడిపోకు, భయపడిపోకు, వణికిపోకు, తొందరపడిపోకు. నేను నిన్నేం అడగను, కానీ కేవలం నువ్వు చేయవలసింది ఇది జరిగిన కార్యము. ఆ సంగతంత అక్కడ చూడండి మార్క్సోత్లో మన చూడ ఆ సంగతంతయు తన సంగతంతయు కూడా ఏం చెప్పిందంట, ప్రభునకు చెప్పింది. ఈరోజున నీవు నేను మనము ఒక్కసారి ఆలోచించేద్దాం మన ఆత్మీయ జీవితంలో. మన ఆత్మీయ జీవితంలో పిల్లరా, నీవు కలిగి ఉన్న మేలులు, నీవు కలిగి ఉన్న నీవు పొందుతున్న ఆ మేలులు ఒకవేళ నువ్వు దేవునికి నువ్వు తెలియచెప్పడానికి నువ్వు అభ్యంతర పడుతున్నావేమో, దేవుని ముందు నువ్వు తెలియచడానికి దేవాన్ని చేసిన మేలుకు వందనాలు. నువ్వు సమాజంలో చెప్పక్కల్లా, నిలబడి సంఘంలో చిన్న సాక్ష్యం చెప్తానండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, మరండి అని నువ్వు చెప్పక్కల్లా. నువ్వు చెప్పవలసింది ఎవరికి, దేవుడు, దేవా నాకున్న ఈ స్థితిలో నన్ను విడిపించో, నన్ను విడిపించో, నన్ను రక్షించో, నన్ను నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలని దేవుడికి నువ్వు ప్రార్థించలేవా. ఇక్కడ చూడండి మన మార్క్స్ వాత 5వ అధ్యాయంలో మనం చూస్తే చూడ ఆ సంగతి అంతా కూడా ఎవరికి చెప్పింది, 33వ అధ్యాయం అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయనతో సాగింపడి తన సంగతి అంతయు ఏం జరిగింది. 12 సంవత్సరాల నుండి కూడా రక్తస్రావంతో బాధపడి వైద్యుల దగ్గరికి వెళ్ళింది, బాగుపడలా. ధనమంతా ఖర్చు పెట్టింది, బాగుపడలా. చాలా సంకట పడిపోతుంది, చాలా ఇబ్బంది పడిపోతుంది, అయినా బాగుపడలే. ఏమీ అవ్వలా, కానీ వస్త్రపుచ్చు ముట్టుకుంది, బాగుపడి. ఇప్పుడు ఈ సంగతి అంతా కూడా ఎవరితో చెప్పింది, ఈ సంగతి అంతా కూడా ఆయనతో చెప్పింది. అది నువ్వు చెప్పుకోవాల్సింది మనుషులకు కాదండి, నువ్వు చెప్పుకోవాల్సింది దేవుడికి. ఈ రోజున మనుషులు నిలబడుతున్న టీవీలోనూ మరి కనబడుతుంటారు కొంతమంది, అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, మరి అండి నేనండి నాకండి ఇలా జరిగిందండి, ఇలా జరిగితే అయ్యగారు వచ్చి ప్రార్థన చేయగానే నాకు ఇలాగ స్వస్థత జరిగిందండి అని చెప్పి మనుషుల ముందు చెప్పి ఏం చేస్తున్నారు, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎవరికి చెప్తున్నావు, ఎవరికోసం చెప్తున్నావు, ఎవరికోసం చెప్తున్నారు కొంతమంది చెప్తుంటారు. మా పాస్టర్ గారు అంత గొప్పవారు చూడండి, మా అయ్యగారి వల్లే నువ్వు అయ్యగారు ప్రార్థన చేశారు కాబట్టి అండి ఇలా జరిగింది అంటే ఎవరు గొప్ప చేస్తున్నావు, అయ్యగారిని గొప్ప చేస్తున్నారు కానీ దేవుణ్ణి గొప్ప చేయట్లా. నువ్వు దేవుణ్ణి గొప్ప చేయదలుచుకుంటే వెళ్ళు ప్రార్థన చేయి, దేవా నువ్వు నాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు వందనాలు తండ్రి, ప్రజలే గుర్తిస్తారు నువ్వు చెప్పక. అందుకని మనుషులు మీ సత్క్రియలను చూచి పరమందున మీ తండ్రిని మైపోస్తారు. నువ్వు చెప్పక్కర్లేదు, నీకేం జరిగిందో నీకేం జరుగుతుందో అన్నీ ఎవరు తెలుస్తూ ఉంటాయి, చుట్టూ ప్రజలకి తెలుస్తూ ఉంటాయండి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదారో, ఇప్పుడు నువ్వు ఎలా నువ్వు ఎటువంటిదారో ఎవరు చెప్తారు. నువ్వు నీకు నువ్వు చెప్పక్కర్లా, నిలబడి అయ్యగారికి అమ్మగారు పొందనాలండి, మరి నేనండి ఒకప్పుడు పరమ దుర్మార్గురాలండి, ఇప్పుడండి నేను ప్రభుని నమ్ముకున్నానండి, అయ్యగారు ప్రార్థన చేశారండి, అయ్యగారు తైలం చేసి ప్రార్థన చేయగానే నేను మారిపోయానండి, నా మీద పరిశుద్ధాత్మ వచ్చేస్తుందండి, అదండి ఇదండి అని చెప్పి నువ్వు కొట్టు కదా చెప్పక్కర్లా. నువ్వేంటో నువ్వెవరవో చుట్టూ జనం ఏం చేస్తారో చెప్పాలి. నీకు రెండు కళ్ళే, నువ్వు రెండు కళ్ళుతో చూస్తావు, నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు, కానీ నిన్ను చూసే కళ్ళు ఎన్ని కళ్ళు ఉన్నాయి, నాలుగు కళ్ళు కాదు, మొత్తం లోకమంతా కూడా నిన్నే చూస్తుంది కదా. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు అందరూ నన్నే చూస్తున్నారు, ఏమన్నా అంతేనా, కానీ ఇప్పుడు నేను ఎంతమంది చూస్తున్నాను, మీ అందరినీ నేను చూస్తున్నాను, ఏమంటే మీకున్న రెండు కళ్ళుతో నన్నే చూస్తున్నారు, ఒకవేళ ఈయన చూస్తున్నారు మాకు మా అయితే, కానీ నేనైతే అందరినీ చూస్తున్నాను, నిన్ను నన్ను కూడా గమనిస్తున్నారు. నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేదానువో, ఇప్పుడు ఎలాగున్నావో నువ్వు నిలబడి చెప్పక్కర్లా, అన్నీ తెలుసు. కానీ నువ్వు చెప్పవలసింది ఎవరికి, నువ్వు దేవుడికి చెప్ప, ఆయనకి తెలుసు, కానీ నువ్వు ఒప్పుకోవగా. ఇక్కడ 12 సంవత్సరాలను కూడా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆమె తన సంగతిని దాచేస్తుంది, చెప్పకుండా, ప్రభువు నువ్వు చెప్పకుండా, ప్రభువు ముందుకు వచ్చి అయ్యా నీ వల్ల నేను స్వస్థపరచబడ్డానని చెప్పకుండా ఆమె దాచేసి దాక్కుంటుంది ఆమె జనసమూహంలో. ప్రభువు చుట్టూ కలిసి ప్రభావం నాలో నుండి పోయింది, ఎవరు ఎవరు అని అడిగినప్పుడు ప్రభా నేనే ప్రభా అని ధైర్యంగా ఉండు, భయపడతావు, ఎందుకు దిగులు పడతావు, ఎందుకు భయపడతావు, ఎందుకు ఓడిపోతావు, కానీ సంగతి అంతా చెప్పచ్చు కదా, నువ్వు చెబితే తీరిపోతుంది కదా, ఎందుకు భయపడిపోతావు, ఎందుకు దాక్కుంటావు. కాబట్టి ఈరోజు నీ వాక్యం ఉంటుంది, నీవు నేను కూడా ఒక్కసారి మన ఆత్మీయ జీవితంలో పిల్లల ఆలోచించదు. ఒకవేళ మనం ఒడికిపోతున్నామా, భయపడిపోతున్నామా, దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన కార్యాలు, దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన కార్యాలు బట్టి ఒకవేళ నువ్వు దేవుడికి కూడా నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుడికి కూడా నీ సంగతిని తెలియచెప్పకుండా ఉంటే జాగ్రత్త. ఇక ఉదయకాలంలో ఈ వాక్యం ఉంటున్న నీవు నేను కూడా నీ సంగతి ఒకవేళ మనుషులకు చెప్పకపోయినా దేవునికి నీ సంగతి అంతయు కూడా తెలియచెప్పు.
ప్రభు నేను ఒకప్పుడు ఇదిగో ఇలా ఉండేదాన్ని, ఇదిగో నువ్వు నన్ను బాగు చేస్తావు, నువ్వు నన్ను స్వస్థపరచావు, నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, నువ్వు నన్ను దీవించావు, నా కుటుంబాన్ని నువ్వు ఎన్నో కష్టాలను విడిపించావు, నాకున్న ఎన్నో సమస్యలు ప్రభు నువ్వు నన్ను విడిపించినందుకు తండ్రి నీకు వందనాలని దేవుడికి మనం ఇచ్చేయగలగాలి, కృతజ్ఞతలు చెప్పగలగాలి, చెల్లించగలగాలి, కృతజ్ఞతలు చెల్లించగలగాలి. అది కాకుండా ఒకరు నీ ఇష్టానుసారంగా ప్రియులు నువ్వు జీవిస్తుంటే ఈ వాక్యం నీ కొరకు నా కొరకే, దేవుడికి వాక్యం బోధిస్తుంది, దేవుడికి వాక్యం తెలియజేస్తుంది. ఆనాడు ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ అది భయపడిపోయింది, ఒడిగిపోయింది. తనకు కలిగిన స్వస్థతను బట్టి యేసుకృష్ణ ఫీజు అడుగుతారే అనుకుంటే మాకేలా యేసుకృష్ణ ప్రభువారు మరి అయ్యమ్మ కాలికి అమ్మా మరి నువ్వు బాగుపరచబడ్డావు కదా, 12 ఏళ్ల నుండి నీకు రోగం వచ్చింది, మరి నిన్ను ఎవరు బాగు చేయలేదు, మరి నా సంగతి ఏంటి, మరి అందరికి ఇచ్చా మరి నాకేవా అని అడుగుతారేమో, అడిగితే అక్కడ తెచ్చిపెడుతుంది. అంతా అయిపోయింది, తన తనకు కలిగిన వ్యయం తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసేస్తుంది. అంటే ఆస్తులు అమ్మేసుకుంది, పొలాలు అమ్మేసుకుంది, భూములు అమ్మేసుకుంది, బంగారం అమ్మేసుకుంది, ఇంకా తనకి ఏదైతే ఉందో అన్ని అమ్మేసుకుని దేనికోసం అమ్మేసుకుంది, ఇంకా ఆరోగ్యం పొందుకోవడం కోసం. బాధ బాధ ఉంది, ఆ బాధకి చూడండి డాక్టర్ల దగ్గరికి మనం వెళితే డాక్టర్లకి అదే డాక్టర్ల నుండి కించపరచట్లేదు కానీ ఎంత పేదవాళ్ళు వెళ్ళినా ఎంత ఉన్నతమైన వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి కామనే కదండి, పేదవాడు వెళ్ళావు కదా అనేసి నీకు తక్కువ చేయరు. ఎక్కడో కొంతమంది డాక్టర్లు ఉంటారు ఏదో కొంచెం ఉదార స్వభావం కలిగిన వారు, వారు మాత్రం కొంచెం ఏదో మన మీద దయ తెలిసి ఏదో కొంచెం ఏదో లేనివాడు అంటున్నావు కదా, నువ్వు లేని దాని అంటున్నావు కదా, సర్లే అందరికి 10,000 తీసుకున్నాడు పోను నువ్వు ఒక 5,000 అంటారేమో ఒకవేళ కొంతమంది, ఎవరో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు ఇంకా ఏం చేయలేమమ్మా, మరి ఆపరేషన్కి అంతే ఖర్చు అవుతుంది, తప్పలేదు తప్పదు మరి ఏం చేయమంటావు మరి, కాబట్టి తెచ్చుకో చూసుకో మరి డబ్బులు చూసుకో, డబ్బులు చూసుకుంటే కానీ నేనేమీ కూడా చేయలేనంటాను. కాబట్టి డబ్బుతో ముడిపడిందండి, మనకి ఏదైనా చేయాలంటే అది ఖచ్చితంగా దేనితో ముడిపడిపోయింది, డబ్బుతో ముడిపడిపోయింది. యేసుక్రీస్తుకి యేసుక్రీస్తుతో ఆ డబ్బుతో సమస్య లేదండి. ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆమె బహుశా భావించి ఉండొచ్చు, అనుకుని ఉండొచ్చు, ఇంత చేసరైనా వస్త్రపు చెంగు ముట్టుకున్నాను, వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపరచబడ్డాను, ఏమో దీనికి ఎంత కానుకవలసి వస్తుందో, ఎంత నేను దీనికి డబ్బులు చెల్లించవలసి వస్తుందో, నా దగ్గర ఏమీ లేవు, అమ్ముకోవడానికి ఏమీ లేవు, అమ్ముకోవడానికి లేవు, ఇంకా ఏమీ లేవు, తినడానికి కూడా లేవు ఇప్పుడు ఈ రోజున. అటువంటి పరిస్థితుల్లో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగుపరచబడింది, ఇప్పుడు భయపడిపోతుంది, ఒడిగిపోతుంది, ఇప్పుడు స్వస్థపరచబడిపోయి అయ్యో బాగుపరచబడ్డానన్న ఆనందం లేదు, తనకున్న వ్యాధి 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ వ్యాధి తగ్గిపోయిందన్న సంతోషం ఆమెకు లేదు. ఎక్కడ భయం వచ్చేసింది, ఎక్కడ ఓడికొచ్చేసింది, అమ్మో యేసుక్రీస్తు ప్రభువుకి మళ్ళా కనబడదు. కాబట్టి అందుకు ప్రభువు ధైర్యంగా ఉండు కుమారి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. దీనికోసం నేనేమి డబ్బులు తీసుకోను, దీనికోసం నేనేమి కూడా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను, తీసుకుంటానండి. కొంతమంది జనాలని భయపెట్టి జనాలని భయభ్రాంతులు గురిచేసి ఇదిగో నేనంటే తినా మా సంఘం ఒక ఆవిడకి ఒక ఆవిడ ప్రార్థన పెట్టించుకుందండి, సుమారుగా 50,000 రూపాయలు అయిపోయిందండి ఆమెకి, ఏది ఆపరేషన్కి ఆమెకి కడితేదో